అబ్బా కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టావురా సావిత్రి. అది ఇప్పుడు తప్పుడు మాట ఏమందే, మట్టి తొక్కాడని మందలించి 4 రోజులు కాలేదు. ఈలోగా వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతమంటే తగుదనమ్మా అని పుచ్చుకుంటుంది. ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడి తింటావా అమ్మా? ఆ డబ్బులు ఇలా పారేయండి. కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువేమిటో మీలాంటి వారికి తెలియకపోవచ్చు. ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు, వేరే జీతం అక్కర్లేదు. ఆ ముష్టి కూలి డబ్బులు ఇలా పడేయండి. భర్తల మధ్య ఉండవలసిన అవగాహన చూపించు. నువ్వు ఇంటికి పని మనిషివైనా నాకు నా మనిషివి. కోపం వచ్చి గట్టిగా కొడదామంటే చచ్చిపోతావేమో అని భయం. బాబు నాయన అంటే మొండుకెత్తనా. మమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పే గురువా, చెప్పే గురు. మనవాడక చూసావా, పరాయి సొమ్మంటే పరిసిగుంటాడు కూడా ఎలా సర్ద పడిపోతున్నాడో. ఎంతమందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా. హలో, చెప్పే గురు. ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతే నేను వెతికించలేదు, పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు. అంత ముండేవాణ్ణి మీ బెదిరింపులకు నేను లొంగుతానా గురువా? మాట నా చెప్తాను. ఈ మొండిఘట్టంగాడికి కూతురు ఉందంటున్నాడుగా, ఈడు పేపర్లో ప్రకటన ఇవ్వకపోయిన ఈ తరపును మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది. ఆ తర్వాత స్వామి శరణం. వెరీ గుడ్, వెరీ గుడ్. హలో, నవ్వకే బాబు. కుర్రోడు దొరుచుకుంటాడు. ఆ నవ్వేదో ఇనపెడి దగ్గర నవ్వు, ఓపెనింగ్ గా నవ్వుద్ది. ఇదేమిటండి, నా చేతి గాజులు లెక్క పెడుతున్నారు? ఈవేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజు అట, సార్ మీరు నిన్ను క్వశ్చన్లు వేస్తున్నారు, నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు. ఏమిటి అన్నాను. రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతికున్న గాజులు ఎన్ని అన్నాడు. ఫ్యాంటాస్టిక్ డాడీ. ఎవరతను? ఎవరు? రవిరాజా. తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలనే థాట్ రావడం చూసారు? దట్స్ గ్రేట్. హీస్ రియల్లీ ద హీరో ఆఫ్ ద ప్రెసెంట్ సొసైటీ. జయా, షట్ అప్. నీ తండ్రి పేరు తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా? నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా? నీ చదువు ఎన్ని వెర్రితల్ల వేస్తోందంటే, అవునులే, నువ్వు తిరగడానికి ఒక కారు, వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు, నువ్వేది అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు, ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యం ఇళ్లలోనో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు, ఆకలేస్తే అదే. ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచంతో చెడ్డంతో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యం ఇళ్లలో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. బయటికెళ్ళి బతకలేనని కదా మీరు అన్నారు. అలా బతకాలని నిరూపించుకున్న రోజునే తిరిగి మిమ్మల్ని కలుస్తాను. నీ సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగినా,
నువ్వు కలవర అమ్మాయివని మాత్రం ఊహించలేకపోయాను. పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావని అర్థం. నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. నిజానికి మీలాంటి గొప్పవాళ్ళున్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్ననలు పొందింది అంటే అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇదిగో పిల్ల, నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో గుర్తు రావడం లేదు. ఏమో అనుకోకమ్మా. అంత మాటలు అవసరం లేదు మామగారు. నేను ఎక్కడున్నా ఈ ఇంటి ఆడపిల్లని, నన్ను ఈ ఇంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే 10,000. నువ్వు వెళ్ళి అమ్మకు కనిపించు, నీకోసమే చూస్తాను. చూడమ్మా, నేను పైకెక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో 50,000 పట్టరా ఆఫీసు తీసుకెళ్ళాను. అదే డాడీ, మీరు సేఫ్ నంబర్ నాకు ఎప్పుడు చెప్పలేదుగా. సారీ, నీకు తెలియదుగా. ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవడక చెప్పాడబ్బా. స్వామియే శరణం.